Chakratirtham, the mystic power. జరిగిందో తిరిగి అదే రోజు తిది నక్షత్రం వారం కలగలిసిన ప్రతిసారి ఆ శక్తి ఎవరో గాని తిరిగి ఆ గుడి దగ్గరికి వస్తుంది. గ్రామ పెద్దగా ఉన్న వాళ్ళను బలి తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ గ్రామంలో ఉండగా మా గురువు శక్తులు పనిచేయవని చెప్పి సోగ్గాళ్ళు తయారయ్యావా? వీళ్ళందరూ పూజల దగ్గర పోయిన తర్వాత ఉంటుంది నీ పని. చీరే చిన్నబాబు గారు అమ్మగారిది. బాగోలేదా బాబు గారు? బ్రహ్మాండంగా ఉంది రవిబాబు. మొట్టమొదటిసారిగా మీ అమ్మ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు కట్టుకున్న చీరది. రామ్మా, లేమ్మా లే. ఒక్కసారిగా నన్ను 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి ఆనాటి మధురా స్మృతులు గుర్తు చేశావమ్మా. దీర్ఘాయుష్మతి భవ. అయ్యగారు, పూజకన్నీ సిద్ధం చేశాను. రండి బాబుగారు. రవిబాబు పదండి. రండి ఆచార్య. అలాగే నువ్వు కూడా రా. మీరు పదండి, నేను వచ్చేస్తా. పోచమ్మని మేము బండరాయిగా మార్చేశామని
కీర్తిరాయుడు వారసులకు చెప్పటానికి వచ్చావా? మంత్రతంత్ర విద్యల్లో మహా గొప్పవాడైన మా గురువు చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చుంటాడనుకున్నావా? ఇంకెక్కడికి పోతావురా? పూజ గదిలో పూజ పూర్తయ్యేసరికి నిన్ను పైకి పంపించకపోతే నేను భోగరాజునే కాదు. చావురా చావు. గంట కొట్టడం పూర్తవడం, నువ్వు గుటుక్కుమనడం ఒకేసారి చావురా చావు. లోపల ఎవరైనా ఉన్నారా బాబు? వారింట్లో లేరా? అయ్యే బాబోయ్, వీడు గుమ్మం దగ్గర ఆగిపోవడం మంచిదయ్యింది. అదే లోపలికి వచ్చినట్లయితే నా నిర్వాహకం బయటపడిపోయేది. దొరగారు పూజగదిలో ఉన్నారు, మీరెవరు? నేనా? నేను నీకు తెలియదులే. మీరు కూర్చోండి, దొరగారిని పిలుచుకొస్తాను. అవసరం లేదు. పూజ పూర్తయింది, దొరగారే వస్తున్నారు. ఆచార్య గారు, అయ్యా, ఈ సంవత్సరం మన కొండాలమ్మ తల్లికి పూజలు ఘనంగా జరిపించాలి. అలాగే దొరగారు. అరే, తీర్థయాత్రకి వెళ్ళిన మా గురువు గారు ఇక్కడికి ఎలా వచ్చారు? గురువు గారు నమస్కారం. సుఖీభవ సుఖీభవ. దారిలో ఈ విషయం తెలిసింది, వెంటనే వెనక్కి వచ్చేశాను. దొరగారు, మా గురువు గారు. నమస్కారం. పరిచయాల తర్వాత ముందు నాకు మీ పోచమ్మ పూజారిని చూపించండి. అలాగే గురువు గారు, ఈ పక్క గదిలోనే ఉన్నారు, రండి గురువు గారు. కొండాలమ్మ దగ్గర కుశలంగా ఉండకుండా కోరి తెచ్చుకున్న కష్టం. అయ్య బాబోయ్, వీడన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నాడేంటి?
చేయొచ్చు. అదేమిటో నాకు అంతు పట్టడం లేదు గురువుగారు. అంతు పట్టడానికి ఇది అసలు వ్యాధే కాదు. అదేమిటి గురువుగారు? అదే మరి విచిత్రం. వాక్కు ద్వారా గాని లేఖనం ద్వారా గాని తన మనస్సులోని మాటను బయట పెట్టకుండా అమోఘమైన తంత్ర ప్రయోగం జరిగింది. ముసలాడు సామాన్యుడు కాదు, సుత్తు పెట్టి కొట్టినట్టు టొంగుని చెప్పేశాడు. తంత్ర ప్రయోగం అంటే ఏంటి గురువుగారు? మతిని మందగింపజేసి అవయవాలని స్తంభింపజేసే పిశాచి మూలిక ఒకటి ఇతన్ని ఈ స్థితికి తీసుకుని వచ్చింది. మహావింతగా ఉంది, దానికి విరుగుడు లేదా? మంత్రశక్తుల్ని ఎదుర్కోవచ్చు గాని తంత్ర ప్రయోగాల్ని తిప్పికొట్టడం అసాధ్యం. మీకు కూడా నా గురుగారు? నాకే కాదు, అది ఎవరికీ సాధ్యపడదు. మంత్ర ప్రయోగాలు పుట్టకముందే తంత్ర ప్రయోగాలు పుట్టినవి. మరి ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? మండలం అంటే 40 రోజులు గడిచిన తర్వాత ఈ ప్రయోగం శక్తి విహీనం కావడానికి అవకాశాలు ఉన్నాయి. మరోసారి ఇలాంటి పరిస్థితి ఎదురు పడకుండా మనిషిని జాగ్రత్తగా చూసుకోండి. అయ్యో బాబాయ్, నా వంక చూసి చెప్తున్నాడేంటి? బహుశా నేనెవరో తెలిసిపోయిందా? ఏం కాదు, నేను వచ్చిన పని అయిపోయింది, ఇక వెళ్ళొస్తాను. ఫోన్ చేసి వెళ్దురు గాని. ఇంతకు ముందే నైవేద్యం అందింది, మరేం పర్వాలేదు. కనీసం మా కార్లోనన్నా వెళ్ళండి, మీరు వెళ్ళవలసిన చోటికి మా రవిబాబే స్వయంగా తీసుకెళ్తాడు. మరోసారి రావాల్సిన అవసరం వస్తే అలానే మీ కారులోనే వెడతాను. ఇప్పుడు కొండాలమ్మ దగ్గరికి వెడతాను. భోగరాజు, గురువుగారి మందులు పెట్టి తీసుకో, తోడుగా వెళ్ళరా. మంచి అవకాశం వచ్చింది, దారిలో ఈ ముసలాడ సంగతి తేల్చి పారేస్తా. మీ గురువుగారు మందులు పెట్టిన మోసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఇటువండి రండి. పాండుబాయ్ ఏమిటి చేస్తున్నావు? స్టిక్తో ప్రాక్టీస్ చేస్తుంటే దెబ్బ తగిలిందిలే గాని, నువ్వు వెళ్ళ పని ఏమైంది? గాంపెద్దు నన్ను రమ్మన్నాడా? ఏమీ అవ్వలేదు బాయ్, చావు తప్పింది అన్న సంతోషంతో మస్తు మస్తుగా నిద్రపోతుండు, మధ్యాహ్నం వరకు లేవాడు. మనం ఆయనతో మాట్లాడేసరికి సాయంత్రం అవుతుంది, చీకట్లో ప్రయాణం అంత మంచిది కాదు. మనం మళ్ళీ ఇంకో రోజు ఇరుక్కుపోయినట్టే. నాది అదే బాధ, మళ్ళీ రాగి సంకట్ తినాలి.
బిబ్బ ఏదో పౌడర్ కలుపుతుందిగా, ఇష్కరసమని నోరు నొప్పెట్టేలా మెచ్చుకున్నావు, అందు దానిటి మళ్ళీ ఆ ఫేస్ ఎందుకు? అవును కాదు, మర్చిపోయినా. ఇదిగో బాబు, ఏం జరిగింది? మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి పుట్ట దగ్గర ఆడుకుంటే పాం గరిసిందంట. షరీఫ్, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. పాండుబాయ్, తోరి నాయను, ఈ పాండుబాయిని పట్టుకోవడం బహుత కష్టం. ఎవరికి ఏం జరిగినా అన్ని తనకే కావాలంటాడు. బేబే, నువ్వు ఇక్కడనే ఉండు, నేను కూడా పోయి చూసి వస్తా. మీ నాన్న వచ్చారా చూడరా, ఉగాది పండక్కి కొత్త బట్టలు కొంటానన్నారా, లేచి చూడరా, ఒకసారి లేవరా. ఎలా జరిగింది? పిల్లకాయలు ఆడుకుంటున్నారు, పుట్ట మీద కాలేశాడంట, ముసు మని కాడేసిందంట. ఎలా ఆ పుట్టేనా? పాండుపై ఆగు, పాండుపై, పాండుపై ఆగు, తప్పుకో, ఇవాళ ఈ పాము కథమైపోవాల్సిందే. అరే పాండుబాయ్, పుట్టని తప్పి పామును చంపితే పోయిన బిడ్డడు తిరిగి వస్తాడా? ఏ పని ఎప్పుడు చేయాలో తెలియకపోతే ఎట్లా బాయ్? ఆ తల్లిని చూసావా, ఎంత బాధపడుతుందో. నిజమేన అనుకో బాయ్, కానీ మనం ఏమి చేయగలం? మన దగ్గర మందులు గాని మూలికలు గాని ఏమీ లేవు. ఆ బెబ్బే దగ్గర ఏమైనా ఉన్నాయేమో. మందుల సంచి తీస్తుంది పాండుపై చూడు.